మాకు డిగ్రీ కాలేజ్ అనేది లేదన్నా, మా కాన్స్టిట్యూ అంటే మా మండలంలో డిగ్రీ కాలేజ్ అనేది లేదు. ప్రతి ఒక్కరు చదువుకోవడానికి నగిరి లేదా కళాశాలకి వెళ్ళాల్సి చదువుకోవాల్సిన అవసరం అది. కానీ మీరు అధికారంలోకి వస్తే మాకు డిగ్రీ కాలేజీని ఇప్పిస్తారా లేదా? ఇంకోటి ఏంటంటే స్పెషల్ స్టేటస్ ఇస్తారని నమ్మి ఉద్యోగాలు వస్తాయి అనేసి, స్పెషల్ స్టేటస్ వస్తే ఉద్యోగాలు వస్తాయి అందరూ మెరుగుపడతామన్నాం. కానీ ఆ మాట లేదు. మీరు అధికారంలోకి వస్తే ఆ స్పెషల్ స్టేటస్ని తీసుకొస్తారా లేదా? ఇప్పుడు డిగ్రీ కళాశాల విషయాల్లో నియోజకవర్గ యూనిట్గా తీసుకుని తయారు చేయాలి. అవి కొంచెం మన నియోజకవర్గంలో పరిస్థితులు భిన్నంగా మనం చేయాలి. అది ఎటు సెట్ చేయాలని వర్కౌట్ చేస్తాం. డిగ్రీ కళాశాల వరకు అది నా అభిప్రాయం. వస్తాం అన్న, ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటరు భవనాలు కడతాం కాదు, ఆన్ ది జాబ్ ట్రైనింగ్ నమ్మే వ్యక్తిని పరిశ్రమల పద్ధతిని తీసుకురావాలి. పరిశ్రమల పైన తీసుకొచ్చినాక అక్కడ ఆటోమేటిక్గా మీకు ఒక ట్రైనింగ్ ఇప్పించాలి, మీకు ఉద్యోగాలు కల్పించాలి అనేది మా లక్ష్యం. ప్రత్యేక హోదా విషయంలో ఆనాడు బీజేపీతో మేము విభేదించి మేము బయటకు వచ్చినాం తెలుగుదేశం పార్టీ. ఎందుకంటే ప్రత్యేక హోదా ఇస్తా అన్నారు, దాని తర్వాత లేదు భిన్నంగా ప్యాకేజ్ ఇస్తా అన్నారు, అవి రాలా ఇది రాలా, అన్యాయం జరిగిందని మేము బయటకు వచ్చాం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా బాబు గారు దాన్ని అడుగుతున్నారు, ఢిల్లీలో అడుగుతున్నారు, మన ఎంపీలు కూడా అడుగుతున్నారు. మనకుంది కేవలం 4 ఎంపీలు, 3 లోక్సభలో 1 రాజ్యసభలో. మనం గొంతు చించి మనం పోరాడుతున్నాం. కానీ ఇప్పుడు 31 ఎంపీలున్న వైకాపా పార్టీ, వైకాపా ప్రభుత్వం ఎక్కడ కానీ స్పందించట్లేదు, ఎక్కడ కానీ మాట్లాడలేదు, ఎక్కడ కానీ పోరాడట్లేదు. ఇది ఇప్పుడు పరిస్థితి. జగన్ రెడ్డి ప్రత్యేక హోదా గురించి దీక్ష పెట్టాడు, ప్రత్యేక హోదా గురించి కాలేజీలకు వెళ్ళి పిల్లల్ని చదువుకోకుండా పాడు చేశాడు. అన్ని హామీలు ఇచ్చాడు, నేను పొడిసేస్తా, తెరిసేస్తాను, ఢిల్లీని దడదడలాడిస్తాను, నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. ఒక్క అవకాశం ఇచ్చిన తర్వాత ప్రత్యేక హోదా లేదు, పరిశ్రమలు లేవు, ఉద్యోగాలు లేవు, ప్రభుత్వ పరంగా కూడా ఉద్యోగాలు లేని పరిస్థితి ఆంధ్రదేశంలో చూస్తున్నాం. ఇది వాస్తవం. తెలుగుదేశం పార్టీ ఆనాడు రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీలమైన మేము ఇప్పటికీ కట్టుబడున్నాం, పోరాడుతున్నాం. మనకి బ్యాక్వర్డ్ జిల్లాలకు ఇంకా నిధులు కూడా రాలా. బాబు గారు ఉన్నప్పుడు పోరాడారు, ఇప్పుడు ఇవ్వట్లా, ఎవడు పోరాడారు, మర్చిపోయినారు. దాంట్లో అనేక యూనివర్సిటీలు ఇస్తా అన్నారు, హాస్పిటల్ ఇస్తా అన్నారు, అయ్యి పోరాడాలి. విభజన చట్టంలో అనేక అంశాలపైన ఇంక్లూడింగ్ ప్రత్యేక హోదా ఇప్పటికీ పార్టీ కట్టుబడి ఉంది, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. అదే మన హక్కు, అది మన ఆంధ్రుల హక్కు. ఆ హామీలతోనే రాష్ట్రాన్ని విభజించారు, ఆ హామీలతోనే ఆనాడు చట్టాన్ని పార్లమెంట్లో పాస్ చేశారు. ఇంకా చట్టం అమల్లో ఉంది. 10 సంవత్సరాలు ఇస్తాన్నారు, దానికి ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంది. కానీ ఇవ్వాల్సింది కేంద్ర ప్రభుత్వం, పోరాడాల్సింది అధికారంలో ఉన్న పార్టీ. ఇప్పుడు వైకాపా పార్టీ అధికారంలో ఉంది, వాళ్ళు ఎప్పుడు మద్దతు అడిగినా వీళ్ళు ఇస్తున్నారు బిల్లులకి. ఎందుకు పోరాడట్లేదు, ఎందుకు జగన్ అడగట్లేదు, ఎందుకు ఈనాడు జగన్ ఢిల్లీకి నిశాలు వెళ్తే ప్రత్యేక హోదా గురించి ఎందుకు ఒక్కసారి కూడా మాట్లాడలేదు? అది ఇప్పుడు మీరు నిలదీయాలి. గడప గడపకి వైకాపా నాయకులు వస్తారు, ఎమ్మెల్యే వస్తాడు, మీరు అడగాల. ఇక్కడున్న శాసనసభ్యుడు రబ్బర్ స్టాంప్ని కూడా అడగాల, ఆదిమూలం గారు కూడా అడగాల. ఎందుకని అడగట్లేదు, ఎందుకు మీ నాయకుడు ఈ ఇష్యూ పైన పోరాడట్లేదు అనేది మీరు అడగాలి. ఆ బాధ్యత మీ పైన. థ్యాంక్ యూ.